వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే నీతి కథ ఏంటో చూద్దామా. నమ్మక ద్రోహం. ఒక గద్దకు నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటే ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకుని జీవిస్తోంది నక్క. కొన్నాళ్లకు నక్కకు పిల్లలు పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఒక రోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది. అది అదునుగా చూసుకుని గద్ద నక్క పిల్లలను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపివేసి తన పిల్లలకు పెట్టి తాను తింది. కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకు తెలియదు అంది. కాని గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగా రోదించింది. తరువాతి రోజు తన గూటికి దగ్గర్లో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు. ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్లి కాసంత మాంసాన్ని నోటుకరుచుకుని పైకెగిరింది. వాళ్ళెక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది. అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు ఎండుపుల్లలతో నిర్మించిన గూటికి అంటుకుంది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్దపిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్ళ ముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, నమ్మిన వాళ్లను మనం బాధ పెడితే చివరకు మనకు బాధే మిగులుతుంది. ఇలాంటి మరెన్నో కథల కోసం, మరెన్నో వీడియోస్ కోసం మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయి.